प्रेज द लॉर्ड वेलकम बैक टू माय चैनल स्टाइल एंड स्टडी कॉर्नर सिस्टर्स मीटिंग ने मीतो शेयर చేసుకుంటున్నాను प्रेज द लॉर्ड मेरी अच्छा स्टार्ट చేసుకుందాం అక్క ఆ సరే అమ్మా ప్రైస్ ద లార్డ్ మీ అందరికి యేసుక్రీస్తు నామములో నా వందనములు ఒక్కసారి బైబిల్ తెరిచి యెర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మన మూల వాక్యాన్ని చదువుకుందాం అందరూ బైబిల్ తెరిచి యెర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యెహోవా వాక్కు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా ప్రేమగల మా తండ్రి దయగల దేవ ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు మీ దగ్గరికి వచ్చాం స్వామి మాతో మీరు మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాం అయోగ్యురాలైన నన్ను కూడా మీ సిలువ చాటున దాచి నన్ను మరుగుపరిచి మీ మాటలను నాకు మాకు అందచేయమని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన జీవితంలో మనం ఎన్నో కలలను కంటుంటాం అవి చాలా వరకు కలలుగానే మిగిలిపోతుంటాయి ఒక స్త్రీ ఎన్నో కలలు కంది కానీ ఒక్కసారిగా తన కలలన్నీ కుప్పకూలిపోయినాయి ఒక గొప్ప సైనిక వీరునితో తన పెళ్ళైంది కొత్తగా కాపురానికి వచ్చింది అంతలో యుద్ధమునకు రమ్మని తన భర్తకు పిలుపు వచ్చింది తనను వదిలి భర్త యుద్ధమునకు వెళ్ళి పాపం ఒంటరిదైంది తన కుటుంబాన్ని కట్టుకోవటానికి ఎన్నో కలలు కంది ప్లాన్స్ వేసుకుంది ఎప్పుడు యుద్ధం అయిపోతుందా తన భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా అని కాచుకున్నది ఆమె ఎవరో కాదు ఈరోజు మన పాఠ్యాంశమైన బెత్సెబ ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మరొకసారి చదువుకుందామా మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వరకు 16వ వచనం కూడా చదువుకుందాం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరసును జెరహును కనెను పెరసు ఎస్రోమును కనెను ఎస్రోను ఆరామును కనెను ఆరాము అమినాదాబును కనెను అమినాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయెదును కనెను బోయెదు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యెషయిని కనెను యెషయి అదిగిన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలమోను కనెను 16వ వచనము యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను మనము గత 3 వారాలు కూడా మరి యేసుస్వామి యొక్క ముద్దవలైనటువంటి ముక్కుల్ని గురించి ధ్యానించాం ఎవరో గుర్తుందా మీకు తామారు తామారు రాహాబు ఇప్పుడు ఇక్కడ లిఖించబడినట్లు మత్తయి సువార్తలో ఊరియా భార్య ఇక్కడ పేరు రాయబడలేదు కానీ ఆమె ఎవరో కాదు బెత్సెబ ఆమె పేరేంటి బెత్సెబ ఈయన యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చినటువంటి 4వ స్త్రీ మనము ఇది జాగ్రత్తగా మీరు వింటే ఎందుకు ఆమె పేరు రాయబడలేదో కూడా మీకు అర్థమవుతుంది కేవలం ఊరియా భార్యగానే వ్రాయబడింది 2వ సమయ గ్రంథము 11వ అధ్యాయము
మూడవ వచనంలో చూస్తే ఆమె హిత్తియుడగు ఊరియాకు భార్య, ఆమె తండ్రి పేరు ఏలియాము అని వ్రాయబడింది. ఈ బెత్సెబ చాలా అందమైన స్త్రీ. తన అందము తనను మోసం చేస్తుందని ఎరుగనటువంటి స్త్రీ. బైబిల్లో ఒక మాట ఉంది, అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని సామెతలు 31:30 ఉంది. తన అందము ఇతరులను ఆకర్షించి పాపం చేయిస్తుందనే ధ్యాస ఆ స్త్రీకి లేనే లేదు. అందుకే తను కలిగిన కళలన్నీ కళలుగానే మిగిలిపోయాయి. తన జీవితమే పాడైపోయింది. కానీ మన దేవుడు కృపామయుడు కాబట్టి ఆ పాడైన జీవితాన్ని కూడా కట్టాడు, యేసుక్రీస్తు వంశావల్లోనికి తెచ్చాడు. ఒకవేళ వింటున్న నీవు కూడా ఈరోజు ఇట్టి పరిస్థితిలో ఉన్నావా? ఎన్నో కళలు కని ఆ కళలు నెరవేరని పరిస్థితిలోనూ ఉంటే నిన్ను విడిపించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు. నీ విషయంలో కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అది నెరవేర్చబడాలంటే నీవు ఆయనతో సహకరించాలి. నీ అందము నిన్ను మోసం చేస్తుంది, జాగ్రత్త. నిన్ను నీ నడతలను గమనించే వారు చాలా మంది ఉన్నారనే ధ్యాస కలిగి ఉండు, మోసపోకు. సామెతలు 31:32 భాగంలో ఒక మాట ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. మనకు తలంపు వస్తే ఆ తలంపు ఆలోచనగా మారుతుంది, ఆలోచన క్రియారూపం దాలుస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా. అందుకే మన తలంపుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిలిప్పీ 4:8 చూస్తే ఒక మాట ఉంది, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనా ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏవి పవిత్రమైనయో వాటి మీద మనము ధ్యానము ఉంచుకోవాలి. బెత్సెబకు ఒక తలంపు పుట్టింది, మిద్దె మీదకెళ్ళి స్నానం చేయాలని. ఆలోచించింది, ఇంట్లో ఎవరు లేరు, ఇంటి బయట ఎవరు లేరు, ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు. రాత్రి సమయం కాబట్టి అందరు నిద్రపోతున్నారు. అంత నిర్మానుష్యంగా ఉంది. ఆలోచన క్రియగా మారిపోయింది అన్నమాట. తనను ఎవ్వరు చూడలేరులే అనుకుంది. స్నానం చేయటం మొదలు పెట్టింది. స్నానం చేస్తూ యుద్ధములో ఉన్న తన భర్తను గురించి ఆలోచించుకుంటూ తనను తాను మర్చిపోయింది. ఇంకేముంది, ఒకరి కళ్ళు తన మీద పడ్డాయి. ఎంతటి అజాగ్రత్త కదా. చూడండి, అజాగ్రత్త అనేది ఎంత నష్టాన్ని తెస్తుందో. ఎవరైతే చూశారో ఆ వ్యక్తి పాపం చేయడమే కాదు, బెత్సెబ కట్టుకున్న కళలన్నీ నాశనం అయిపోయి తన జీవితం నాశనం అయిపోయింది. దీనికంతా కారణము ఆమె యొక్క తలంపు. నీ తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండు, లేకపోతే నష్టపోతావని దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు. 2 కొరింథీ 10:5 ఒక మాట ఉంది,
రెండవ కొరింతి 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గురించి జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండం చేసి సిద్ధపడి ఉన్నాము. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అంటే మనకు వచ్చే ఆలోచన మన చెరపట్టాలి. మన తలంపులను ఆలోచనను క్రీస్తుకు, ఇది ఎలా జరుగుతుంది? వాక్యము నీ మనసులో ఉండాలి, అప్పుడే నీ తలంపులు అధ్యయనంలో ఉంచుకో. ఇదే విషయము రోమా పత్రిక 8:6 కూడా మనం చూస్తాం. వాక్యము చేతని మన మనసులో, వాక్యం ద్వారా మనము స్వాధీనములోనికి తెచ్చుకోగలం. దావీదు తనను తన అందాన్ని చూశాడు, కావాలని కోరుకున్నాడు. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ దేవుడు నీకు అందం ఇచ్చి ఉంటే అందాన్ని కాపాడుకో. ఎలా కాపాడుకోవడం? ఆత్మీయ అందాన్ని కోరుకుంటే ఇది చాలా సులభం. అందం ఎన్నో రోజులు ఉండదు. చక్కటి పువ్వు వాడిపోయినట్లు వాడిపోద్ది. ఈ మధ్య ఒకరోజు మా చిన్నవాడు నా దగ్గరికి వచ్చి తన మొబైల్లో నా ఫోటో చూపించి, అమ్మా నువ్వు ఫేమస్ అవుతున్నావు అన్నాడు. నాకేమి అర్థం కాదు. తర్వాత తెలిసింది మా పెద్దవాడు ఎప్పుడో 4 వయసులో ఉన్న ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడట. చాలా మంది అప్రిషియేట్ చేశారని చెప్పారు. కానీ నన్ను ఇప్పుడు చూస్తే అసలు అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే ఉండదు. అంటే నా అందం అంతా పోయింది. సామెతలు 31:30 చూస్తే మనకు తెలుసు, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అనే మాట ఉంది. కానీ నా యవనప్రాయంలో దేవుడు తన వాక్యము నా మనసులో ఉంచాడు కాబట్టి శోధనలను జయించటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. గుర్తుంచుకో, ఆయన వాక్యము మనల్ని భద్రపరుస్తుంది, కాపాడుతుంది. అదే కీర్తనలు 119:11 కీర్తనల గ్రంథము 119:11 ఒక మాట ఉంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మళ్ళా చదువుతాను, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో ఎప్పుడైతే ఆయన వాక్యం ఉంచుకుంటామో అప్పుడు మనము పాపము చేయం. ఎస్తేరు కూడా అందగత్తే, అబీగయలు కూడా అందగత్తే, కానీ వారి హృదయ సౌందర్యము ఆత్మీయ సౌందర్యం వలన వారి యొక్క అందాన్ని వారు కాపాడుకోగలిగారు. మొదటి పేతురు 3:4, మొదటి తిమోతి 2:9-10 కూడా మనం వాళ్ళు ఎలాగ వలన, అంటే మనము మన యొక్క అందాన్ని కాపాడుకోగలము అనేటువంటి మాటలను మనము అక్కడ చూస్తాం. మొదటి తిమోతి 2:9-10 మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు కలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేత గాని జడలతోనైను బంగారముతోనైనను ముత్యములతోనైను మిలుగులా వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. అదే మొదటి పేతురుకు వస్తే కూడా 3:3-4 మొదటి పేతురు 3:3-4 చదువుకున్నాము. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి.
అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల రాబట్టబడవచ్చును. జడలల్లుకొనటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధు అయినట్టు మృదువైనట్యునైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏదంట మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అని దేవుడు మనకు చెప్తున్నాడు. మరి ఇలాంటి అందం ఉంటే మనం ఎలా ఉంటాము? ఎస్టేర్ లాగా, అబిగయల్ లాగా మనం కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? బాహ్య సౌందర్యం కొరకు కష్టపడుతున్నావా, లేక ఆత్మీయ సౌందర్యం కావాలని కోరుకుంటున్నామా? అంటే మనం అందంగా ఉండడం తప్పని కాదు. దేవుడు నీకు అందం ఇచ్చి ఉంటే ఆయనను స్తుతించు, మహిమపరచు. అంతేగాని నీ అందము ఇతరులను మోసం చేసేదిగా ఉండకూడదు. నీవు కూడా మోసపోకూడదు. నేను మాట్లాడుతున్న వ్యక్తి నీ కాల్ ని హోల్డ్ హలో అక్క చెప్పండి అక్క. ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మాయికి అస్సలు జాగ్రత్త అనేది లేదు. ఈ స్త్రీకి అజాగ్రత్త, కేర్లెస్నెస్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. ఏమాత్రం జాగ్రత్త లేకుండా మిద్దె మీద స్నానం ఎవరైనా చేస్తారా? తన అజాగ్రత్త వలన ఎంత నష్టం వచ్చింది. ఒక పక్క భయము, ఆందోళన, సమాధానం లేని పరిస్థితి, తన తండ్రి గాని భర్త గాని తనను రక్షించలేని పరిస్థితి. ఆ కాలంలో రాజుల మాటకు తిరుగులేదు. రాజు చెప్పినట్లు చేయకపోతే తనకే కాకుండా తన భర్తకు, తన కుటుంబానికి ఎంతో నష్టం వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆ అమ్మాయి కొత్త ఏమైందో, ఎట్టి చిక్కులో ఇరుక్కుందో చూడండి. ఇప్పుడు రాజు చెప్పినట్లు చేస్తే తన శీలం పోతుంది. మరి ఏమి చేయాలనో తెలియని పరిస్థితిలో ఆ అమ్మాయి ఉండవలసి వచ్చింది. ఇక్కడ ఆ అమ్మాయి ధైర్యంతో నేను రాను అని చెప్పుండొచ్చు, కానీ చెప్పలేకపోయింది. చాలాసార్లు మనం కూడా ఇదే పరిస్థితిలో ఉంటాము. అంటే కొన్ని విషయాలు, దేవునికి ఇష్టము లేని విషయాలు మన ఎదుటికి వచ్చినప్పుడు కాదు, రాను, లేదు అని మనం చెప్పలేం. అందువల్లే దేవునికి విరోధంగా పాపం చేయాల్సి వస్తుంది. దానియేలు అపవిత్రమైన దాన్ని ముట్టకుండా కాదు అని చెప్పేశాడు, నేను చెయ్యను అని చెప్పాడు. శద్రక్ మెషక్ అబేద్నెగోలు, మేము విగ్రహానికి మొక్కము, మా దేవుడు రక్షింపలేకపోయినా సరే మేము మొక్కము. యోసేపు పాపమునకు దూరముగా పారిపోయాడు. ఆ రోజుల్లో ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఆమె గట్టిగా అర్చిండొచ్చు, కానీ ఆమె ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు రాజు దగ్గరికి రావటానికి సేవకుని వెంట నడిచింది. రాజు ఆమెను అనుభవించి ఆమెను ఇంటికి పంపాడు. ఏమైంది తన పరిస్థితి? ఇప్పుడు ఆమె వ్యభిచారిణి, చెడిపోయిన స్త్రీ. చూసారా, అజాగ్రత్త వలన ఎంత నష్టం వచ్చిందో. తర్వాత నేను రాను అంటే ఎదిరించలేకపోయినందుకు
ఎంత నచ్చుతుంది. శోధన వస్తుంది, ఎదిరించాలి. సైతాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు ఆరిపోతాడు. ఈమె ఎదిరించలేదు, నష్టానికి గురైంది. ఇప్పుడు ఆమె చెడిపోయిన స్త్రీ. గర్భవతి అయ్యానని దావీదుకు వర్తమానం పంపింది. ఇప్పుడు రాజు సందిగ్ధవశల పడ్డాడు. తన తప్పును ఎలా కప్పిపుచ్చుకోవాలి అని ఒక ప్లాన్ వేశాడు. బెత్షెబా భర్త అయిన ఊరియాను యుద్ధం నుండి రప్పించి తన ఇంటికి పంపించి ఊరియా ద్వారానే ఆమె గర్భవతి అయిందని తెలియచెప్పాలనుకున్నాడు. కానీ అది ఫలించలేదు. 2 Samuel 11:8-9, 11:14 వీటికి వెళ్ళాక చదువుకోండి, మీకు అర్థం అవుతుంది. అది ఫలించకపోవటంతో యుద్ధ భూమిలోని ఊరియా చంపబడేటట్లు చేశాడు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. నాతాను ప్రవక్తను పంపి వారు చేసిన తప్పును బయలుపరిచాడు. వారు చేసిన తప్పు తెలుసుకునేటట్లు చేసి క్షమాపణ అడిగేటట్లు చేశాడు. ఎంత దయగల దేవుడు కదా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. ఇంతకమైన తప్పితం చేస్తే కూడా ప్రేమతో వారి తప్పు వారి కనబరిచి వారు క్షమాపణ అడిగేటట్లు చేశాడు. ఎప్పుడైతే వారు క్షమాపణ అడిగారో వారి పాపాలను క్షమించాడు. ఎందుకంటే ఎంత పాపినైనా తప్పు ఒప్పుకుంటే క్షమించే దేవుడు మన దేవుడు. యోహాను 1:9 ప్రకారం మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. మరి మన పాపాలు ఎంత ఎర్రటి అయినా హిమము కంటే తెల్లగా చేస్తానన్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారు, ఆయన క్షమించాడు. కానీ వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసి వచ్చింది. వారికి పుట్టిన మగబిడ్డ దావీదు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థించినా ఆ మగబిడ్డ చనిపోయాడు. కానీ దేవుని మహాకృపను బట్టి వారిని కనికరించి దేవుడు వారికి ఇంకొక కుమారుడు సొలొమోనును అనుగ్రహించాడు. 1 Kings 1:27-28 మనం చదివితే సొలొమోను రాజు కావలసి ఉండగా అతని అన్నయ్యన అదోనియా రాజు కావాలని ఆశించాడు. అప్పుడు నాతాను ప్రవక్త ద్వారా బెత్షెబా దావీదు రాజు యొద్దకు వెళ్ళి, మరి తన కుమారుడైన సొలొమోను రాజుగా ఉన్నట్లుగా విన్నవించుకుంది. కానీ ఇక్కడ తన బుద్ధి లేనితనము జ్ఞానము లేని స్త్రీగా నిరూపించుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె రాజు యొక్క తల్లి, అంటే రాకుమారి తల్లిగా ఘనత సంపాదించుకుంది. కానీ అంటే తను ఇప్పుడు ఏం చెప్తే అక్కడ జరుగుతుంది. కాబట్టి అదోనియా యొక్క మనవిని బట్టి తన కుమారుని దగ్గరికి వెళ్ళింది. ఓ కుమారుడు తల్లి వచ్చిందని పక్కనే పెద్ద సింహాసనం వేసి ఆమెను కూర్చోబెట్టి, ఏంటమ్మా నీ కోరిక ఏంటని అడిగాడు. అప్పుడు ఈ బుద్ధిహీనురాలు ఏం చెప్పింది తెలుసిన, అదోనియాకు అభిషేకునిచ్చి పెళ్లి చేయమని.
అభిషేక్ ఎవరు? దావీదుకు సహాయకారిగా చేయబడినటువంటి ఒక అందమైన స్త్రీ. మరి ఆమె తర్వాత పర్యవస్థానం ఏమైతుందని గ్రహించలేదు. ఎంత బుద్ధిహీనురాలంటే, జ్ఞానం లేని స్త్రీ అంటే, ఆమె గ్రహించకుండానే సొలొమోనును ఈ మానవి చేసింది. కానీ దేవుడిచ్చిన జ్ఞానం చేత సొలొమోను మరి అపాయం నుండి తప్పించుకోగలిగాడు. ఒకవేళ సొలొమోను ఆ మాట ప్రకారం చేసి ఉంటే సొలొమోను యొక్క రాజ్యం పోయేది, బెత్సెబ కూడా వీధిన పడేది, అందరూ ఆమెను హేళన చేసేవారు. చూడండి, జ్ఞానము లేకుండా ఉన్న ఎంత నష్టం వస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనను, బుద్ధిహీనురాలు తన ఇల్లు ఊడబెరుచుకును. మరి తల్లిగా తన కుమారునికి ఎటువంటి సలహా ఇస్తున్నాను, ఎటువంటి మాటలు చెప్తున్నానని ఆమె యోచించనే లేదు. తన కుమారుని యొక్క రాజ్యమే పోతుంది ఆ విషయం తను గ్రహించలేదు. యా సహోదరులారా, ఈరోజు మీరు కూడా ఆలోచించండి, తల్లులుగా మన పిల్లలకు మనము ఎటువంటి సలహాలు ఇస్తున్నాం? జ్ఞానము కలిగి వారితో మాట్లాడుతున్నామా? జ్ఞానం కలిగిన సలహాలు వారికి ఇస్తున్నామా? లేదు, వారిని నాశనాన్ని చేయటువంటి సలహాలు ఇస్తున్నామా? జ్ఞానం కొద్దిగా ఉంటే యాకోబు గ్రంథంలో రాయబడినట్లు ఆయన అడిగితే ఆయన ధారాళంగా ఇస్తానన్నాడు. అట్టి జ్ఞానం పొందుకొని మన పిల్లలతో మన కుటుంబంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు, ఈ బెత్సెబ సంబంధ బాంధవాలను కోల్పోయిన స్త్రీ, తన కుటుంబము ఎంతో సంతోషంగా సమాధానంగా ప్రేమతో ఉండవలసినదికి బదులు ఆ సంబంధ బాంధవాలను కోల్పోయింది. చూడండి, కుటుంబం అనేది దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు స్థాపించినటువంటి ఒక పని. చెప్పాలంటే మొట్టమొదటి చర్చ్ లేక మొట్టమొదటి మందిరం కుటుంబం. కుటుంబములో శాంతి సమాధానం ఎంతో అవసరం. అంతేకాకుండా ఒకరికొకరు మరి ప్రేమగా అర్థం చేసుకుని సహాయపడేటువంటి వ్యవస్థ. ఇక్కడ ఈ బెత్సెబ తన అందరం చేత ఒకప్పుడు దావీదు భార్యగా రాణిగా అయింది, కానీ చివరకు దావీదు ముసలితనమందు ఆయన దగ్గర ఉండి సేవ చేసే ధన్యతను కోల్పోయింది. తన అందం ఏమాత్రం అప్పుడు ఉపయోగపడలేదు. అందుకే ఒక అందమైన చిన్న అమ్మాయిని అభిషేకును రాజుకు సహాయకారిగా పెట్టారు. నిజమైన క్రైస్తవ స్త్రీలుగా మనము నిజమైన అందం ఏంటో కనుగొనాలి. నిజమైన అందము నీతి, జ్ఞానము, ప్రేమ, విధేయత, దైవత్వం. మరొకసారి చెప్తాను, నిజమైన అందము నీతి, జ్ఞానము, ప్రేమ, విధేయత, దైవత్వం. ఇవే అంతరంగంలోని అందం. ఆయన మీద ఆధారపడితే ఇలాంటి అందాన్ని దేవుడు మనకిస్తాడు. ఎస్తేర్ ఎంతో అందమైంది, కానీ ఎంతో తగ్గింపు స్వభావం కలిగింది. రాణి అయ్యాక కూడా తన అన్నయ్యన మొద్దకై మాట విన్నది, చాలా తెలివి కలిగి జ్ఞానయుక్తముగా రాజుతో మాట్లాడింది. అందుకే తన జనాంగాన్నంతా కూడా కాపాడుకోగలిగింది. అబీగయలు కూడా చాలా అందమైంది,
ఆమె పరిస్థితులను చాలా చక్కగా అర్థం చేసుకోగలదు. అందుకే తన కుటుంబాన్ని కాపాడుకుంది, దావీదు కూడా పాపం చేయకుండా తప్పించింది. కానీ బెత్సెబ అందమైంది కానీ సరి అయిన నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్త్రీ. మరి ఈరోజు మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం? దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయమా, దేవునికి ఇష్టము కానటువంటి నిర్ణయమా? ఈ స్త్రీలు అందమైన వారే కాని జ్ఞానము కలిగి దైవ ప్రేమ కలిగిన స్త్రీలు. దేవుని పిలుపుకు లోబడి తమ జీవితాలను సైతము లెక్క పెట్టల. వారిలో ఉన్న విధేయత త్యాగము వారిని శక్తిగల స్త్రీలుగా చేసింది. ఇలాంటి గుణాలు మనలో ఉంటే మనం కూడా అంతరంగ అందాన్ని కలిగి దేవుని సంతోష పెడతాం. దేవుని పిల్లలుగా మనము శోధనను జయించగలం. మరి 1 తిమోతి 2:10 చదివిన ప్రకారము అందం అనేది మన లోపల ఉన్న గుణమును బట్టి వస్తుంది. ఒక్క క్షణంలో బాహ్య అందం పోవచ్చు, పైకి కనిపించేటువంటి అందము ఒక్క క్షణం చాలు. ఒక యాక్సిడెంట్ ద్వారానో వ్యాధి ద్వారానో పోవచ్చు, కొన్నిసార్లు వయసు ఎక్కువ అవటం వలన పోవచ్చు. అందం అనేది దేవుడిచ్చినటువంటి వరం, అందును బట్టి ఆయన స్తుతించండి. కానీ బెత్సెబ లాగా చిక్కులో పడద్దు. బెత్సెబ దావీదుతో పాటి దేవుని తీర్పులోకి వచ్చింది. తన భర్త అయిన ఊరియా మరణముతో తను కన్న కలలన్నీ, పెళ్లి పిల్లలు అన్ని, తన కళలు ఏమేమి కొరకు, తన కుటుంబం అన్ని, తను కన్న కళలన్నీ పోయాయి. తర్వాత దావి ద్వారా కన్న కుమారుడు కూడా చనిపోయాడు. అయినప్పటికీ దేవుడు రెండవసారి ఆమెను దర్శించి తన ఏర్పాటు నెరవేర్చుకోవటానికి ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. దేవుడు కావాలంటే ఇంకొక స్త్రీని తన ఏర్పాటులో చేసుకొని ఉండొచ్చు, కానీ ఆమె పశ్చాత్తాపడింది కాబట్టి తిరిగి ఆమెను సమకూర్చి ఊరియా భార్యగా వంశావళిలోనికి పిలిచాడు. మనం కన్న కళ్ళన్నీ పోయి భవిష్యత్తు ఏంటో తెలియనప్పుడు మనకు కూడా దేవుడు రెండవ ఛాన్స్ ఇస్తాడు. అటువంటప్పుడు మన హృదయాలను కఠినపరచుకొని కోపంతో మనం ఆయన నిర్ణయాలకు లోపరుచుకోకపోతే, ఆయన నిర్ణయాలను ఎదిరిస్తూ ఉంటే మనం నష్టపోతాం. ఆయనకు ఉండేటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే మనము ఆయనలాగా కావాలని. మరి ఆయన వైపు తిరిగితే మనలో ఉన్న బాహ్య రూపం ఎలా ఉన్నా అంతరంగ అందము ఆయన ప్రజ్వలిలో చేస్తాడు. మరి మన ద్వారా క్రీస్తు వెలుగు ప్రసరిస్తుందా? ఆయన ఒక్కడే నిజమైన ఎప్పుడు నిలిచే అందాన్ని మనలో కలుగజేయవాడు. ఆయన ఒక్కడే మనలో ఆంతర్యమైనటువంటి అంతరంగ స్వభావాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి. మనం అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టువారిగా ఉండాలని కొలసీ 1:10-11 చూస్తున్నాం. కొలసీలు 1:10-11 ఒకసారి మన బైబిల్ గ్రంథాలు తెరిచి కొలసీలు
ఒకటి పది పదకొండులో మనం చూస్తే ఆయన అన్ని విషయాల్లో కూడా ఆయనను మనం సంతోషపరిచే వాళ్ళంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అన్నమాట. చదువుకుందామా మాట. మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవల్లనియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవల్లనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవల్లనియు దేవుని బతిమాలు కొనుచున్నాము అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టునట్లు. దేవుడు కోరుతున్నటువంటిది అది. ఈ దావీదు బెత్షెబ కథ మనకు చాలా విషయాలు తెలియజేస్తుంది. అందము, శోధన, పాప ఇచ్చ, ఒప్పుదల, పశ్చాత్తాపము, క్షమాపణ, తీర్పు, కృప సమకూర్చబడుట. మరి దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదా. మనం కూడా నిజమైన పశ్చాత్తాపంతో దేవుని యొద్ద మొరపెడితే దేవుడు మన పాపాలని క్షమించి తిరిగి మనల్ని సమకూరుస్తాడు. మీరు కూడా ఆ స్థితిలో ఉన్నారేమో పరీక్షించుకోండి. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు రండి, ఆయన మనల్ని క్షమించి తిరిగి సమకూరుస్తాడు. వీక్లీ వన్స్ ఇలా సిస్టర్స్ మీటింగ్ని అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.